తెలంగాణ స్పెషల్ అయిన బొబ్బర్ల గూడాలు, అలాగే దీన్ని అలసంతల చాట్ అని కూడా అంటారు. ఇది వచ్చేసి అయితే నేను ఒక మంచి టిప్పుతో చేస్తున్నాను. ఇంతవరకు ఎవ్వరూ ఈ టిప్పు మీకు చెప్పలేదు. ఇలా ట్రై చేయండి, చాలా ఈజీగా ఉడికితే అసలు నానబెట్టాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాము. ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టాను, అంటే ఒక కడాయి పెట్టాను. నేను ఇక్కడ 1 కప్పు దాకా బొబ్బర్లు తీసుకున్నాను. తీసుకొని మనం ఏవైతే కాస్త వేయించుకోవాలి. ఒక 5 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకోవడం వల్ల మనకైతే చాలా తొందరగా ఉడుతాయి. ఈ టిప్ అయితే ఇంతవరకు యూట్యూబ్లో ఎవ్వరూ చెప్పలేదు. ఇది మాత్రం ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఇది చాలా హెల్తీ ఫుడ్, పిల్లలకైతే చాలా మంచిది. దీనిలో విటమిన్లు చాలా అధికంగా ఉంటాయి. ఎప్పుడు తినే ఫుడ్ కాకుండా ఇలా బలమైన ఫుడ్ కూడా పిల్లలకు పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. చేయడం కూడా ఎంత ఈజీ అంటే, అసలు నైట్ నానబెట్టాలి, లేకుంటే మార్నింగ్ ఒక 4 అవర్స్ దాకా నానబెట్టి చేయాలి, చాలా ప్రాసెస్ అనుకుంటారు కదా, అలా కాకుండా 10 నిమిషాల్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇక్కడైతే ఇవైతే వేగిపోయాయి, చూసుకున్నాం కదా. 5 మినిట్స్ ఎక్కువ అవసరం లేదు, మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేయించండి. ఇలా కొంచెం కలర్ మారితే సరిపోతుంది. చూసుకున్నాం కదా, ఇక్కడ కొంచెం కలర్ మారింది. అంటే కలర్ మారేదాకా మనం వేయించుకోవడం సరిపోతుంది. ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ వేసి కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్లో వేసేస్తున్నాను డైరెక్ట్. నేను ఇక్కడ ఏమీ నానబెట్టట్లేదు, కుక్కర్లోనే డైరెక్ట్ వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మనం నీళ్ళు వేసి వాష్ చేసుకోవాలి. కొంచెం నీట్గా ఉంటాయి కదా, నీళ్ళు వేసిన తర్వాత 2 మినిట్స్ ఆగి మీరు చేయి పెట్టండి. నేనైతే అప్పుడు పెట్టేస్తాను చల్లారి అనేది. ఇలా కడిగేసి ఎందుకంటే నిన్ను నీళ్ళు వేసిన కదా పుట్టినా ఇంకా వెళ్ళేటట్టు పట్టుకుంటాను. 2 టైమ్స్ తర్వాత మీరు బాగా వాష్ చేయండి. నేను ఇక్కడ 3 టైమ్స్ వాష్ చేసిన తర్వాత నేను వచ్చి ఇప్పుడు వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసేసి నేను ఇక్కడ 4 విజిల్స్ వచ్చేదాకా ఉంచాను. నేను 4 కప్పు 5 విజిల్స్ వచ్చేదాకా కూడా ఉంచచ్చు. 3 విజిల్స్ అయినా సరిపోతుంది, పర్ఫెక్ట్గా ఉడుకుతాయి. ఇక్కడ నేను 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టీమ్ పోయేదాకా అలానే ఉంచాను, కుక్కర్ విజిల్ తీయలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను మీకు చూపెడుతున్నాను ఎంత ఉడికాయని చెప్పేది. అసలు మనం నాననే పెట్టలేదు, ఎంత పర్ఫెక్ట్గా ఉంటాయో చూడండి. చూస్తున్నారు కదా, ఇంత పర్ఫెక్ట్గా ముట్టుకుంటే ఇలా తునుగుతున్నాయి, ఇలా పర్ఫెక్ట్గా ఉడుకుతాయి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి మనం స్టవ్ పైన కడాయి పెట్టేసి ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి, 1 టీ స్పూన్ దాకా ఆవాలు, 1 టీ స్పూన్ దాకా జీలకర్ర. ఇవి కాస్త వేసిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చి తీసుకోవాలి, ఒక మీడియం సైజు ఆనియన్. ఇలా నిలువలానే కట్ చేసుకోవాలి. ఒక 1 టీ స్పూన్ దాకా సాల్ట్, ఇవన్నీ వేగడం చూసుకోండి. ఇప్పుడు ఇవైతే కాస్త వేగనివ్వాలి పచ్చివాసన వేయలేదాకా. కూడా వేగిన తర్వాత నేను గ్రాఫ్ తీసుకున్నాక పసుపు వేశాను. పసుపు కూడా ముద్ద మంచిగా కలిపి వేయించిన తర్వాత మనం ఇందాక ఉడికించిన ఆలుగింతలు ఏవైతే ఉన్నాయో అంతా నీళ్ళన్నీ తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసిన తర్వాత సాల్ట్ తీసుకొని కలిపి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మనమైతే ఒక 2 మినిట్స్ అలానే ఉంచాలి, ఎందుకంటే మన స్పైసెస్ సాల్ట్ అంతా బాగా మన అలసంతలకు పట్టాలి కాబట్టి. 2 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్గా ఉడికాయి, చాలా టేస్టీగా ఉంటాయి. పెద్దలకు కానీ పిల్లలకు కానీ చాలా మంచి హెల్దీ ఫుడ్ ఇది, చాలా సూపర్గా ఉంటుంది. ఎప్పుడు తినిపించే అన్నము చపాతి కాకుండా ఇలా అలసంతలతో చాట్ కానీ బొబ్బర్లు కానీ ఇలా చేసి పెట్టండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. 15 నిమిషాల్లో మీరు తయారు చేయొచ్చు. నానబెట్టాలి, నైట్ అంతా నానబెట్టాలి, లేదంటే 4-5 అవర్స్ దాకా నానబెట్టాలన్న పనే లేదు. 10 నిమిషాల్లో చాలా ఈజీగా తయారు చేయొచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సమ్మధనంతో పాటు బలమైన ఆహారం ఇది, చాలా హెల్దీ ఫుడ్. ఇందులో ఉండే విటమిన్స్ మినరల్స్ కూడా చాలా బాగా అందుతాయి.
చేసుకోండి.